వెల్కమ్ టు మీడియా వాచ్ ఈరోజు మీడియా వాచ్లో వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, అలాగే వాటిపై విశ్లేషణలు చూద్దాం. అంత విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ నగేష్ కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు స్టూడియో సార్. అండ్ ముందుగా దాదాపు అన్ని దినపత్రికల్లో కూడా చూస్తే కనుక ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తోన్న తాత్కాలిక సచివాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి అంశాన్నే ప్రధానంగా అన్ని దినపత్రికలు కూడా క్యారీ చేయడం జరిగింది ప్రధాన వార్తగా. అండ్ ఈరోజు తెల్లవారుజామున 4:01 వివిధ మంత్రులు అండ్ ఉన్నతాధికారులు వీళ్ళందరూ, అలాగే సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా తరలి రావడం జరిగింది. సో రంగరంగ వైభవంగా ఉన్నంతలోనే చాలా బాగా చేశారు ఈ సచివాలయ ప్రారంభోత్సవం. 2 గదులను యుద్ధ ప్రాతిపదికన 48 గంటల్లో నిర్మించి చేయడం జరిగింది. ఇక మరింత సమాచారం దీనిపై గుంటూరు నుంచి మా కొలీగ్ శివనుడు తెలుసుకుందాం. శివ గుడ్ మార్నింగ్. సచివాలయ ప్రారంభోత్సవం జరిగింది రమణ, ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సంబంధించి కూడా మొత్తం 6 విభాగాలకు సంబంధించి కూడా 8 అంతస్తుల్లో నిర్మించాలని చెప్పి కూడా ప్రభుత్వం మొదట భావించింది. దీనికి సంబంధించి కూడా ఈ 6 భవనాలకు సంబంధించి కూడా 4 భవనాలు ఎల్లంటి, అలాగే 2 భవనాలకు సంబంధించి షాపుల సొంపులు అవసరం జరిగింది. ఈ 2 6 భవనాలకు సంబంధించి కూడా మొత్తం G+7 గా కూడా నిర్మించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ కొంత ఏదైతే జూన్ 15 నాటికి హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులు ఏపీకి సెలవు రావాలనే ఒకే ఒక ఉద్దేశంతో కూడా ప్రస్తుతానికి G+1 గానే మాత్రమే ప్రస్తుతం నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం ఈ 6 భవనాలకు సంబంధించి మాత్రం కేవలం 2 భవనాలను మాత్రమే ప్రస్తుతం పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ భవనాల నిర్మాణానికి సంబంధించి కూడా దీంట్లో 4 భవనాలకు సంబంధించి కూడా ఎల్ఎన్టీ వాళ్ళు 2 భవనాలు నిర్మిస్తున్నారు. అయితే ఈ 2 భవనాలకు సంబంధించి కూడా మొత్తం 6 ఫ్లోర్లు ఉంటాయి. ఈ 6 ఫ్లోర్లకు సంబంధించి కూడా మొదటి ఫ్లోర్ కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ఉంటారు. 2 ఫ్లోర్ కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ఉంటారు. 3, 4, 5 సంబంధించి కూడా సచివాలయ ఉద్యోగులంతా కూడా ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. 6 అంతస్తులకు సంబంధించి కూడా ఏపీ శాసనసభ, శాసన మండలికి సంబంధించి కూడా దీంట్లో కేటాయింపులు జరగడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే కనుక ఏదైతే 4 ఫ్లోర్ కు సంబంధించి 30x566 చదరపు గజాలతో కూడా ఆగమేఘాల మీద కూడా శుక్రవారం అర్ధరాత్రి నుంచి కూడా 2 గదులు తయారు చేయడం జరిగింది. ఈ 2 గదులకు సంబంధించి కూడా ఈరోజు తెల్లవారుజామున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేబినెట్ మంత్రులతో పాటు శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, శాసన మండలి చైర్మన్ చక్రపాణితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి సరిగ్గా 4:01 ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ప్రారంభించారు. రైట్ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ భవనానికి నిర్మాణం శంకుస్థాపన ప్రారంభోత్సవం జరిగింది. అండ్ చాలా ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన 48 అవర్స్ లో 2 గదుల్ని ఇమ్మీడియట్ గా తయారు చేసి చంద్రబాబు నాయుడు కూర్చుని ఫైల్ పై తొలి సంతకం కూడా చేయడం జరిగింది. అదే నిన్న సాయంత్రం దాకా ఢిల్లీలోనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దాని తర్వాత ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్, మళ్ళీ పొద్దునే 3 గంటలకి ఈ కార్యక్రమం మొదలెట్టి 4:01 ముహూర్తం ఉంది. ఆయన ఓపిక మెచ్చుకోవాలి. ఇదేమిటంటే చాలా కష్టకాలంలో ఇంత తొందరగా ఒక అంటే ఒక టర్న్డ్ అండ్ అడ్వర్సిటీ ఇంటూ అన్ ఆపర్చునిటీ అంత తొందరగా కట్టారు. బట్ ఇదేమిటంటే ముహూర్తం ప్రకారం పోయింది ఇది. ఇప్పుడు ఏమిటంటే అక్కడ బిల్డింగ్ చూస్తే మీరు చూపించిన ఇప్పటిదాకా విజువల్స్లోని ఏది ఎక్కడ తయారు కాలేదు. అది అంత షెల్లే ఉంది, ఒక స్ట్రక్చర్ ఉంది, పైనుంచి బీమ్స్, రాడ్స్, 2 రూమ్స్ మొత్తం రూమ్స్ ఒకటి తయారు చేసి ఇదేంటంటే రేపు కృష్ణ పుష్కరాలు ఉన్నాయి, మంచి ముహూర్తం లేదు కనుక ఇది చేసినట్టుకున్నారు. ఇదేం చెప్పింది అంత మటుకు ఏమిటంటే కష్టకాలంలో దీన్ని ఒక ఒక ఆపర్చునిటీగా మార్చుకున్నారు. బట్ ఏంటంటే దీనికి చాలా డౌట్లు ఒకటి రెండు కాదు. ఇది జూన్లోకి సచివాలయం ఇక్కడి నుంచి అక్కడ మారుస్తా ఉంటున్నారు. అక్కడ కన్స్ట్రక్షన్ చూస్తుంటే ఇంకో 15 రోజులు ఉంది. జూన్ అంటేను 15 రోజుల్లో బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయి వాళ్ళు కూర్చోడానికి జాగా అక్కడ ఉంది. సీఎం ఇదైతే రూమ్ అయితే తయారైపోయింది, వెరీ గుడ్. బట్ మిగతా సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇంకా చాలా మంది వాళ్ళందరికీ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి. ఎంత అంటే ఇంత ఫాస్ట్ గా నిర్మాణాలు చేయడం కూడా అంత కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? మారుతున్న టెక్నాలజీని బట్టి పర్వాలేదు. 100% యువర్ రైట్, మారుతున్న టెక్నాలజీ ప్రకారం వచ్చేస్తుంది. బట్ ఏమిటంటే అసలు ఎంత టెక్నాలజీ ఉన్నా కూడాను అక్కడ సరైన సదుపాయాలు ఉండాలి కదా. అప్రోచ్ రోడ్ ఉండాలి, వీళ్ళు వచ్చిన ఎంప్లాయీస్కి ఏమిటంటే ఇళ్ళు కావాలి, పార్కింగ్ స్పేస్ కావాలి, ఇవన్నీ లేకుండా
చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ లో మొత్తం అన్ని కూడా కవర్ చేశారండి. నెల 15 రోజుల్లో చేస్తారంటే మరి బట్ ఇంకో 2-3 విషయాలు ఏమి ఉన్నాయంటే, ఎంప్లాయీస్ ఏమన్నారంటే, మీరు చాలా మంది స్పీకర్స్ ఇవాళ పొద్దున జరిగిన ఫంక్షన్ లో మీరు త్యాగం చేయాలి మీ రాష్ట్రం కోసం కానీ, అది కూడా అందరూ త్యాగం చేయాలి, మీరు చేయాలి నేను చేయాలి రాష్ట్రం కోసం కానీ. బట్ త్యాగం ఏంటంటే, ఈ రాష్ట్రం వీళ్ళు కోరుకోలేదు, ఈ ఏపీ ఎన్జిఓస్ కోరుకున్న రాష్ట్రం కాదు ఇది, విభజన చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు త్యాగం చేసి చేయాలంటే త్యాగానికైనా మినిమం ఫెసిలిటీస్ కావాలి కదా. ఇప్పుడు సైమిల్టేనియస్గా ఈ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఎన్జిఓ లీడర్స్ కానీ గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ మాకు అసలు మినిమం ఫెసిలిటీస్ లేవు, మేము ఎట్లా ఇక్కడికి వస్తామనేది అంటున్నాం. దాని తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే చాలా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రైతులు వాళ్ళు తన కన్సర్న్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేశారు. మేము ఎక్కడ పోవాలంటే ముఖ్యమంత్రి ఒక అస్త్రం వేశారు, మీరు ఇప్పటిదాకా మీరు ల్యాండ్ ఇవ్వకపోతే, ఈ ముందు మీరు ల్యాండ్ ఇస్తే మీ మీద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద మీ భూములు తీసుకుంటే తక్కువ అమౌంట్ వస్తుంది అనేది. సో అది కొంచెం అది వరిగానే ఉంది. ఎందుకంటే వరిగానే ఉంది కానీ చూసి అన్న మాట అనుకోవచ్చు అంటారు. అది అంటే ఇన్నాళ్ళు వెయిట్ చేసి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు రైతులు ఏమిటంటే వాళ్ళు ఎన్నో కొన్ని 100 సంవత్సరాలు అక్కడ ఉన్నాయి, వాళ్ళు సడన్ గా సెంటిమెంట్ నేను మొదటి నుంచి ఫీల్ అవుతున్నానండి. అన్నింటినీ ఏంటంటే రూపాయలు అనాల్లోనే కాకుండా ఒక సెంటిమెంట్ ఉంటుంది భూమి ఇచ్చినప్పుడు, ఎవరికైనా ఉంటుంది. సో దాని కొంచెం ఆల్టర్నేట్ భూమి ఇస్తే మంచిది. కానీ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఒక మంచి పేరు ఏమొచ్చింది ప్రభుత్వానికి, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కాకుండా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ యూజ్ చేశారు. దేశవ్యాప్తంగా కూడా ఎవరైతే ఈ ప్యాటర్న్ స్టడీ చేశారు దాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు సడన్ గా ఆఖరి నిమిషంలో మీరు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటే అది ఒక భయంకరమైన అస్త్రం, అది వాడకుండా రైతులను ఏదో ఒక సాటిస్ఫై చేస్తే బాగుంటుంది. మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా అభినందించాలండి. ప్రారంభోత్సవ కార్యక్రమం అంతా నిఖ్యాతి మూమెంట్ లో మీన్స్ చాలా తక్కువ సమయంలో చేయడం జరిగింది. సో మరి జూన్ 15 నాటికి అవన్నీ కూడా సాకారం అవ్వాలి వాళ్ళ కలని ఆలోచిద్దాం ఖచ్చితంగా. రైట్ సార్. అండ్ ఆంధ్రజ్యోతి దినపత్రిక.